మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జ్యోతిష్యం భవిష్యత్తును తెలుసుకోవటానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది విశ్వసించే విధానం. ఇలా ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు వారి వారి ఫలితాలు చూసుకుని జీవితంలో ముందుకు పోతారు. సూర్యుడు ప్రతి సంవత్సరం భూమధ్య రేఖపైకి వచ్చే బిందువుని వసంత విషవద్బిందువు అంటారు. అది సుమారుగా మార్చి 21వ తేదీ జరుగుతుంది. ఆ రోజు భూమధ్య రేఖ మీద పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఈ బిందువునే రాశిచక్రానికి ప్రారంభ బిందువుగా భావించటం ఒక సాంప్రదాయం. ఇలా లెక్కపెట్టే రాశిచక్రాన్ని సాయన రాశిచక్రం అంటారు. సూర్యుడు జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా సంవత్సరంలో 12 రాశులలో సంచరిస్తాడు. అదేవిధంగా రాహువు కేతువు సంచారము జ్యోతిష్య గణనలో భాగాలు. దీపావళి రానుంది. దీపావళి నుండి గ్రహ సంచారంలో మార్పుల వల్ల ఈ రాశుల వారికి కలిసి వస్తుంది. ఈ దీపావళి నుండి ఈ 5 రాశుల వారికి తిరుగుండదు. వీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ తీరిపోయి మంచి కాలం రానుంది. ఆ రాశులు వచ్చి వృశ్చిక రాశి, మేనరాశి, కన్యారాశి, వృషభరాశి, కర్కాటక రాశి. ఈ 5 రాశుల వారికి కష్టాలన్నీ తీరి కలిసి వస్తుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. అనుకున్న కోరికలు నెరవేరతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది. ఎన్ని ఆటంకాలనైనా ఎదుర్కొనే దైవిక బలం అండ వీరికి ఉంది. వీరు కొంచెం కష్టపడితే జీవితంలో బాగా స్థిరపడతారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగం రావటానికి మంచి అవకాశం ఉంది. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆర్థిక బాధలు పోతాయి. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబంలో కలహాలు పోతాయి. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఈ 5 రాశుల వారు దీపావళి రోజు మహాలక్ష్మి పూజ చేయటం వల్ల ఇంకా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దీపావళి రోజు రాత్రి సింహలగ్న ముహూర్తంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తే వీరికి సకల ఐశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఈ దీపావళి రోజు ఏ రాశివారైనా రావి చెట్టు మొదలలో దీపం వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా చేస్తే వారికి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా చేయటం వల్ల వారి కష్టాలన్నీ తీరిపోయి వారి జాతక దోషాలు పోయి ఐశ్వర్యం వృద్ధి అవుతుంది. దీపావళి అమావాస్య మహిమాన్వితమైన రోజు. ఆ రోజు ఉండే శక్తి అనంతం. ఈ రోజు లక్ష్మీదేవి భూమికి దిగి వస్తుంది. కాబట్టి దీపావళి రోజు ఎవరైతే రాత్రి సింహలగ్న కాలంలో లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి అనంత సంపద కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.